వెల్కమ్ టు వినా న్యూస్. నా పేరు సాయి. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్స్ అరెస్ట్. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజల సురేందర్ రాజీనామా చేయాలి, దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ గెలవాలని సవాల్. ఢిల్లీలో స్టాలిన్ పర్యటన, ప్రధాని మోదీతో సమావేశం. జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు. 30,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్ఐ శివకృష్ణ. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న జస్టిస్ ఎన్వీ రమణ. ఘన స్వాగతం పలికిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ ను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేతావత్ నర్సింగ్ అనే వ్యక్తి ఓ రెస్టారెంట్లో పనిచేసేవాడు. కరోనా వల్ల అతని ఉద్యోగం కోల్పోయాడు. ఇతనితో పాటు ఇస్లావత్ విఘ్నేష్ అనే వ్యక్తి డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతూ లాక్డౌన్లో కాలేజ్ లేకపోవడంతో ఇద్దరు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరి నుంచి 7 తులాల బంగారం, మోటార్ సైకిల్ ను మీరుపేటు పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాల ద్వారా దొంగతనాన్ని ఛేదించామని మీరుపేటు పోలీసులు తెలిపారు. మీరుపేటు పోలీసులను అభినందిస్తూ వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి వారికి రివార్డు అందించారు. ఈ కార్యక్రమంలో మీరుపేటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజల సురేందర్ రాజీనామా చేయాలని బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి పైసలకు అమ్ముడుపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఎగ్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలకు కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు, లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి సంజీవరెడ్డి, నాయకులు శ్రీకాంత్, రాజ్రెడ్డి, ప్రతాప్, నవీన్, శివకృష్ణ పాల్గొన్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానితో సమావేశం సంతృప్తికరంగా సాగిందని అనంతరం స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడు అభివృద్ధికి సాయపడతామని, కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశంపై తనను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని మోదీ చెప్పారని స్టాలిన్ వివరించారు. అంతేకాకుండా జాతీయ స్థాయి వైద్య ప్రవేశాల అర్హత పరీక్ష, నీట్ నూతన విద్యా విధానాలను ఎత్తివేయాలని ప్రధానిని కోరినట్లు వెల్లడించారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటెల రాజేందర్ తొలిసారి తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో పర్యటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ అహంకారానికి గోరి కడతారని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. 2023 ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక ఒక రిహార్సల్స్గా ఉండనుందని ఈటెల చెప్పారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటెలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటెల ఆరోపించారు. ప్రజలు ప్రేమకు లొంగుతారని, బెదిరింపులకు లొంగబోరారు అన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా అని ప్రశ్నించారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాలలో ఈటెల రోడ్ షో నిర్వహించారు. దీంతో ఈటెల తన మళ్లీ విడత రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టినట్లయింది. నియోజకవర్గంలో దారి పొడవున అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఈటెల రాజేందర్ కు స్వాగతం పలికారు. ఈటెల సతీమణి జమున, తులా ఉమా, ప్రసన్న కూడా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలు మద్దతు కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. జగిత్యాల పట్టణ ఎస్ఐ శివకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెలలో నమోదైన 498 కేసు సంబంధించి అప్పటి ఎస్ఐ శంకర్ నాయక్ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వగా, అదే కేసు విషయంలో ఇప్పటి జగిత్యాల పట్టణ ఎస్ఐ శివకృష్ణ నిందితుల నుండి 50,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో నిందితులు 30,000 తీసుకుని ఏసీబీని ఆశ్రయించారు. నిందితుల వద్ద నుండి ఎస్ఐ శివకృష్ణ 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన 17,01,500 విలువ గల 34 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అందజేశారు. అనారోగ్యానికి గురై అత్యవసర సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ మంజుల అన్నారు. ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం నిరంతర కృషితోనే ఆపత్కాలంలోనూ
పథకాలు కొనసాగుతున్నాయని ఇది కేసీఆర్కి మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిర్లింగాల్లో అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని ఎంత గొప్పగా భావిస్తామో ఆ మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోవాలన్నా అంతే కష్టతరం. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో యాత్ర వీలు కాని తరుణంలో యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన ఇద్దరు బాలికలు ఇంట్లోనే మంచు శివలింగాన్ని తయారు చేశారు. ఈ హిమలింగేశ్వర విగ్రహం భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. 8వ తరగతి చదువుతున్న అక్షయ, ఆమె చెల్లెలు హర్షశ్రీతో కలిసి తయారు చేసిన ఈ మంచు శివలింగాన్ని చూడడానికి ఇరుగు పొరుగు వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతేడాది జూన్ మాసంలో కూడా హిమలింగేశ్వర విగ్రహాన్ని తయారు చేసినట్లు చిన్నారులు గుర్తు చేశారు. కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ అన్నారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్లోని ఏవీఎన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను వైద్యులు రాజాతో కలిసి ప్రారంభించారు. ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారానే రాబోయే కాలంలో వచ్చే వ్యాధులను అరికట్టగలమని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ట ఏర్పాటు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన సందర్భంగా శ్రీశైలం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వీర పాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి, డీఐజీ వెంకట్రామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ కోవిడ్ విధుల్లో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50 లక్షల బీమా కల్పించి రెగ్యులర్ చేయాలని నిరసన చేపట్టారు. అదేవిధంగా అందరికీ 34,000 వేతనం అందించాలని, 35 క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని, కోవిడ్ సోకిన వారికి 21 లీవ్లు ఇవ్వాలని, కోవిడ్ విధుల్లో వారియర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. వివిధ విభాగాల్లోని వారికి వేతన బకాయిల చెల్లింపు, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ 3వ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపుతో భాగంగా కాకినాడ జీజీహెచ్ వద్ద కూడా నిరసనలు తెలిపారు. ఈ నెలలో మరణించిన 16 మంది కాంట్రాక్టు నర్సులు మరియు ఇతర 60 మంది రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 28న సమ్మె నిర్వహిస్తామని నినాదించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీ, ఫిలిప్, అనురాధ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్స్ అరెస్ట్, 2 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజల సురేందర్ రాజీనామా చేయాలి, దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్లీ గెలవాలని సవాల్. ఢిల్లీలో స్టాలిన్ పర్యటన, ప్రధాని మోదీతో సమావేశం. జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు, 30,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్ఐ శివకృష్ణ. శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న జస్టిస్ ఎన్వీ రమణ ఘన స్వాగతం పలికిన వేద పండితులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీనా న్యూస్. మా స్వరం ప్రజాగలం.